Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాకు ఇళ్ళపట్టాలని ఇళ్ళపట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పంచుతారు సోదరా. రెవెన్యూ అధికారులు పంచుతారు తప్ప ఇళ్ళపట్టాలు ఇచ్చేది ఇదేమన్నా మనం ఏమన్నా సోషల్ సర్వీస్ ట్రస్ట్ నుంచి ఏదైనా ఆర్థిక సహాయం చేయటం లాంటిది నేనేదో భావించట్లా. ఎన్నికల టైంలో ఏప్రిల్ 5-6 తారీఖుల్లో ఇళ్ళపట్టాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పంచితే కరెక్టా? వాటి మీద ఏమన్నా నెంబర్లు ఉన్నాయా లేకపోతే ల్యాండ్ ఎక్కడుందో ఉందా? అవి దొంగ పట్టాలు కాదనేది మీరు మీడియా సోదరులు మీరు చూసినా తెలుస్తుంది కదా. అది 100% దొంగ పట్టాలి. దాంట్లో అనుమానం ఆ రోజున ఎన్నికల ముందు ఇచ్చిన మాత్రం దొంగ పట్టాలి. అవన్నీ నిజం పట్టాలైతే నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకుడు ప్రభుత్వంలో నేను మళ్ళీ ఏళ్ల స్థలాలకి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ లిస్టులు రెడీ చేసిన పరిస్థితి ఉంది. ఇంకా మీరే చెప్పండి, 12,000 మందికి ఈ ఇళ్ల పట్టాలు నిజమైతే మళ్ళీ ఆ 12,000 మందికి ఆ లబ్ధిదారులను మేము పెట్టాల్సిన అవసరం మాకు మాత్రమే ఉంది. 100% ఇస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తాం, అటు నియోజకవర్గంలో కూడా ఇస్తాం. నియోజకవర్గం పెక్యులర్ కాబట్టి నియోజకవర్గం అధికారానికి దూరంగా ఉంది కాబట్టి ఎట్ పరిస్థితిలో కొంచెం బెటర్గా చేయాలని ఆశ ఉంటుంది కదా. ఏ నియోజకవర్గ నాయకుడైనా ఆ నియోజకవర్గానికి సేవ చేద్దామని అనుకుంటాడు. పక్క నియోజకవర్గంలో పట్టాలు ఎక్కువద్దామని అనుకోడు కదా. దాని ప్రజలు ప్రధానంగా చూస్తే కనుక వంశీ గారు ఈ పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు కూడా రావడానికి యాలగడ్డ వెంకటరావు గారు అనే వ్యక్తి అడ్డం పడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వంశీ అనే వ్యక్తి వైకాపా పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ పార్టీలోకి రావడానికి అంటే గ్రీన్ సిగ్నల్ రావడానికి కానీ జాయిన్ అవడానికి కానీ యాలగడ్డ వెంకటరావు గారి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే అక్కడ జాయిన్ అయ్యేటట్టు తెలుపుందంటారు. కాదు పూర్ణ గారు, మీకు ఏం చెప్పాను నేను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నాకు అచంచల విశ్వాసం ఉందని చెప్పారు. రెండు, ఆయనకు కూడా అట్టగా నా మీద నమ్మకం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తానని మీరు చెప్తున్నారు. నేను గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను స్పందించాల్సిన కోసం మీరు అడిగితే మీకు ఏదైనా చెప్తా. నేను సైట్ పర్ అడగని చెప్తున్నా. వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పా, వస్తాడో రాడో తెలియదు. రాజీనామా మీరే కాదండి, మీరే ఏప్రిల్ గత మాసం 26 తారీఖు గుర్తులేదు కానీ మీరే రాజీనామా చేస్తున్నట్టు మీరే చెప్పారు. నన్ను అడిగారు ఆ రోజు నేనే స్పందిస్తాను. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాడు కదా. మీరు అత్తన్నారుగా సిద్ధమనేది నేనేం చెప్తాను మీడియాకి. ఎప్పుడు వస్తున్నారని అడగండి మరి. వాట్ ద టైం, వాట్ ద డేట్? స్ట్రాటజీ ఏం లేదు, నేను రాజకీయాల్లోకి వచ్చి 2 సంవత్సరాలు మాత్రమే అయింది. అంటే ఎలా? ఒకళ్ళేమో సన్మానం చేస్తారని అడిగాడు ఒక ఆయన. నేను సన్మానాలు చేపించుకుంటాక రెడీగా లేను ఎవరితోనూ. నేను సన్మానాలు చేసే మనిషిని కూడా కాదని చెప్పా. అడిగిన దానికి చెప్పగలగానమ్మా మీరు. నేను అన్నానా దేంటోకి వస్తున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? నాకు ఎలా తెలుస్తుంది అది? ఏమండి, ముఖ్యమంత్రి గారిని కలిసా? మా ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా కలుస్తా? చెప్పాను కదా మీకు, ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి మొన్న చాలా నేరోలో పోయింది మన సీటు. అటగా మా ఎంపీకి 10,000+ వచ్చిన అది కొంత నియోజకవర్గం. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో 95% సీట్లు కొట్టబోతున్నాం. పార్టీ పనిచేయటం గురించి ముఖ్యమంత్రి గారితో గదిలో నేనేం మాట్లాడినా కూడా మీరే మాట్లాడిస్తే నేనేం చెప్పాను. నేను ఉన్నది చెప్పగలుగుతాను. అతను చేరతాడని అతని దారితోనే చర్చ ముఖ్యమంత్రి గారితో జరగలేదు. నేను ఇన్ఛార్జినా కాదా? నేను ఇన్ఛార్జ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు సోదరా? అది మీకేం కావాలి చెప్పండి, నేనేం చెప్పాలి? అది చెప్తా పని చెప్పండి. అంటే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నా ఆన్సర్ నేను చెప్పినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి కదా.
నేను ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళా. వచ్చేటప్పుడు మా జిల్లా మంత్రులు వాళ్ళు అక్కడే ఉన్నారు, పేరునాని గారు కానీ కొడాల నాని గారు కానీ. వచ్చేటప్పుడు కలిసి వాళ్ళతో పాటు వచ్చిన మాట యథార్థమే. మీరు మంత్రులను అడగాల్సిన కోసం నేను అని అడుగుతున్నారు, వంశీ నేతను అడగాల్సిన కోసం నన్ను అని అడుగుతున్నారు. వాళ్ళు జిల్లా మంత్రులు కదా, వాళ్ళు ఏం ఆలోచించారో మరి. మంత్రి గారిని అడగాల్సిన కోసం నన్ను అడిగితే మన క్యారెక్టర్ ఉంది, పూటకో మాట నిమిషానికి ఒక పదాలు మార్చే అలవాటు నాకు లేదు. నేను మీడియా సోదరులకు ఆ రోజు చెప్పాను, నాకు ఆ రోజు తెలియదని చెప్పా. ఇవాళనే అదే చెప్తా అని అప్పుడు చెప్పాను కదా, మళ్ళీ మార్చుకోమంటారని ఒపీనియన్. అని మీరు రాశారు ఆంధ్రజ్యోతిలో, టాపిక్ వినపడలే, అది కనపడలా వినపడలా. ఆంధ్రజ్యోతి పేపర్కి రాశారు, ఈనాడు పత్రికలో అయితే ఇంకా బ్రహ్మాండంగా రాశారు. పార్టీ ఇన్ఛార్జ్ నేను కానీ పార్టీ ఇన్ఛార్జ్ కాదు, కానీ వేరే వేరే కాళ్ళ ఇష్టం. ఇప్పుడు మనం ఏం చేయగలిగేది కూడా ఏముంది. మీడియా మీడియా వ్యాఖ్యలు అన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. నాకు మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, మా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అచంచల విశ్వాసం ఉండే నేను అమెరికా నుంచి వచ్చా, రాజకీయాల్లోకి వచ్చా, ఆయన పంపించినసరికి వచ్చా, పోటీ చేశా, కష్టపడ్డా. దురదృష్టమో దురదృష్టం అంటాడో ఏదో జరిగో, రిగ్గింగ్ జరిగో, ఇంకోటి జరిగో, ఓడిపోవడం జరిగింది. ఇవాళ దాన్ని మనం మార్చలేము. కానీ ముఖ్యమంత్రి గారు నేను ఓటమి చెందిన 4 రోజు 5 రోజే నా గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి. బహుశా భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయిన 3 రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే నా గురించి ఏం చేద్దామని ఆలోచించిన మహానాయకుడు మా బాస్. ఇక అందుకని మా బాస్ పట్ల ఎట్టి పరిస్థితులు 100% ఉంటాయని చెప్పి గత నెలలో జరిగినప్పుడు కూడా ఇది చెప్పి ఎట్టి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల కొనసాగుతుందని చెప్పి ఈ పరిణామాలు వచ్చిన 2 రోజు మీడియాను అడ్రస్ చేసేటప్పుడు జగన్మోహన్ గారి పట్ల పూర్తి సంపూర్ణ విశ్వాసం ఉంది నాకు అని నేను క్లియర్గా చెప్పి ఆ రోజైనా ఈ రోజైనా నా స్టాండ్ సేమ్. 100% నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నాను కదమ్మా. రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు దశ దిశ నిర్దేశించగలరు నన్ను నమ్మే. ఈ రాష్ట్రంలో సినిమా హీరోలను మించిన క్రేజ్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి అంతమంది అమ్మ జగన్మోహన్ రెడ్డికి నేను ఒక అభిమాని కాబట్టి అమెరికా నుంచి వచ్చా, పోటీ చేశా, ఆయన చెప్పిన పని చేశా. అలాంటిది మా ముఖ్యమంత్రి గారికి నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితిలో స్వాగతిస్తానని చెప్తున్నాను కదా. కాదు నియోజకవర్గంలోని కార్యకర్తలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వెన్నంటే ఉంటా, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను తీరుస్తా. గణవరం నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజల సంక్షేమ పథకాలను జనంలో తీసుకెళ్తాం, కానీ అన్ని తూచా తప్పకుండా పక్క నియోజకవర్గాలు ఎలా జరుగుతుందో అలా మా ప్రజలు చేసే బాధ్యత నా మీద ఉంది. ఎట్టి పరిస్థితులు దాన్ని మాత్రం చేస్తాను. బాధ్యతలు ఏం చెప్తారు న్యాచురల్గా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. ఎవరు కేసులు పెట్టారు? నేనా? మీరు ఇన్ని అడుగుతున్నారు వసంత్. ఇప్పుడు బేసిక్గా మీకు ఎన్ని కేసులు పెట్టించారో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోమని చెప్పా. మీరు ఈ మీటింగ్ అయిపోయినా మీరు ఇక్కడ వదిలేస్తారు తప్ప మీరు అది చూడరు. అది వాస్తవం కాదని నిర్ణయించబడి మీడియా మీద కూడా నేను భావిస్తున్నాను. పత్రికా విలువలు కానీ పత్రిక ఇది కానీ ప్రజల కోసం పనిచేయాలి. ఇది నిజమా కాదనేది ఒక పూట వదిలేయకుండా ఏదైనా దాని లోతుల్లోకి వెళ్ళారనుకోండి, ఇంకో నాయకుడు తప్పు చేయకుండా ఉంటాడు. ఏ పార్టీ ఆడ వంశీ పనిచేయలేదని చెప్పాను నేను. మీరు కేసుల గురించి అడిగితే చెప్పా, 4000 మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన మాట వాస్తవమా కాదా? మీరు స్టేషన్లో తీసుకోవాలంటే గవర్నమెంట్ రికార్డే కదా అది. నేను కలిసిందే మొన్న రాత్రి కదా, న్యాచురల్గా ఉంటదేమో ఉంటుంది కదా. 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి బాధలు పడినాళ్ళు, వాళ్ళ ఆవేదన ఆక్రోశం ఉంటుంది. అది ఉండదని మీరు ఎట్ట అనుకుంటున్నారు? ఏది ఎందుకు మరోసారి అవసరం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడరా, మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ కార్యకర్తలని పార్టీ నాయకులను చూస్తారు కదా. భవిష్యత్తులో వంశీ కనుక పార్టీలో చేరేటప్పుడు అప్పుడు అలా జరిగినట్టు గురించి మీరు ఎంతసేపు అడిగినా ఇదే మాట్లాడతారు. జరిగినప్పుడు మాట్లాడదాం. నేను ముఖ్యమంత్రి గారిని కలుస్తా కదా, మా బాస్ని ఎప్పుడైనా కలుస్తా కదా.
ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పేది కూడా మీకే చెప్పాలా? నేను ఆంధ్రజ్యోతిలో పనిచేయట్లేదు కదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తాను ఏం చెప్పను అనేది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను ఏదో భావించట్లా. డోంట్ టేక్ మీ రాంగ్, ఈవెన్ దో ఇఫ్ టేక్ రాంగ్ ఆల్సో ఐ ఎంపవర్డ్. క్లారిటీ రావాలి దేని మీద? నియోజకవర్గ ప్రజలు క్లారిటీ ఏముందా? అంటే ఇప్పుడు వంశీ కూడా వైకాపాలోకి వచ్చేసాడు అన్న క్లారిటీ చాలా మంది అనుకుంటున్నారు, మీరేమో రాలేదు. చాలా మంది అనుకుంటున్నారు, ఈనాడు ఆంధ్రజ్యోతి ఎక్కువ అనుకుంటున్నాయి. బాగా పేపర్లు చదివితే పరిణామాలు అడ్డగా ఉన్నాయి. మా సాక్షిలో రావట్లేదు, వేరే పేపర్లు ఎక్కడ రావట్లేదు. ప్రజాశక్తి కానీ ఇంకోటి ఎవరిని మా ఇంటికి గణవరం జరుగుతుంది. 103,000 మీద నాకు ఓట్లు వేసిన చాలా మంది వచ్చారు. వివాదం చేసింది ఎవరు? నేను చేశానా? నేను వెళ్ళాను ఎవరి ఇంటికన్నా? కాదండి, నేను ఎవరింటికని వెళ్ళానా? ఒక ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చారు అనుకోండి, అతను అడగండి ఎందుకు వెళ్తున్నాడు. నన్ను అతను రాకుండానే వస్తాడని మీరన్నీ రేపొద్దున ఎల్లుండి ఇవి చెప్తారు. రాజకీయాల్లో గతం వర్తమానమే నిజం. ఇక ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ నేను జ్యోతిష్కుని కాదు. ఏం ఆలోచిస్తున్నారమ్మా? నేను 150 సార్లు చెప్పా, మీకు అలా అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు విశ్వాసం ఉంది, ఆయనకి నా మీద నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారితోనే నడుస్తారని చాలా క్లియర్గా చెప్పా. దాంట్లో అసలు నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. మా నాయకుడి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మిమ్మల్ని మీరు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తా కూడా కారణం కూడా ఏంటంటే, నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత మాడుతున్నారు కానీ కానీ అడిగినందుకు, ఇక్కడికి వచ్చినందుకు పత్రికా ప్రతినిధులందరికీ మీడియా సభలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.